हाय फ्रेंड्स, दिस इज इमान्युअल फर्नांडिस। मीरु चूस्तुन्नारु इमान्युअल टेक चैनल। फ्रेंड्स, ई वीडियोलो नेनु मीकु ग्यान क्यूबनि अयिते अनबॉक्स चेसि चूपिस्तानु। इदि नेनु अमेज़ॉन लो अयिते आर्डर इच्चानु। इप्पुडु दीनि मनं अनबॉक्स चेद्दां। इंद्रो अनबॉक्स चेसि मनकु एमेम वच्चायो चूद्दां। इप्पुडु दीनि अनबॉक्स चेसि मनकि फस्ट ओक बॉक्स अयिते वच्चिंदि। दींट्लो ग्यान क्यूब कि संबंधिंचिन बॉक्स। इप्पुडु ई बॉक्स नि पक्कन पेट्टेसि ई बॉक्स लो एमेम वच्चायो इप्पुडु मनं चूद्दां। इक्कड फ्रंट लो अयिते मनकि ग्यान अनि रासारु। నెక్స్ట్ సైడ్ కూడా గ్యాన్ అనే ఒక లోగో, ఇక్కడ కూడా గ్యాన్ అని రాశారు. ఇక్కడ లోగో దానికి సంబంధించి, గ్యాన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మోడల్ అయితే రాశారు 356M గ్యాన్, 356M 3x3 మ్యాగ్నెటిక్ లైట్ స్టిక్కర్లెస్ క్యూబ్ అని రాశారు. దీని కాస్ట్ 3799 ఉంది, బట్ మనకు 2499కే వచ్చింది అమెజాన్లో అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం మనకు ఏమేమి కంటెంట్స్ వచ్చాయో. నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో మనకి ఒక క్యూబ్ అయితే కనిపిస్తుంది, ఒక ప్లాస్టిక్ బాక్స్లో. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి పక్కన బాక్స్లో అయితే. ఫస్ట్ ఈ చిన్న బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూద్దాం ఫస్ట్. ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే తీసాను, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనకి ఒక క్యారీ చేయడానికి అయితే ఒక పౌచ్ అయితే వచ్చింది. గ్యాన్కి సంబంధించిన ఒక లోగో ఉంది, బ్రాండ్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, ప్లస్ ఇది స్ట్రెచబుల్గా కూడా ఉంది. బాగుంది, అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కాస్ట్లీ బట్టి తీసుకున్నాం కదా క్యూబ్ని, అందుకే ఇక ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి మనకి యూజర్ మాన్యువల్, సేమ్ మనం క్యూబ్ ఎట్లా సాల్వ్ చేయాలి ఏంది అని చెప్పేసి దీంట్లో ఉంటుంది. మనకు ఒకవేళ చూసుకొని నేర్చుకోవాలనుకుంటే ఇందులో కూడా నేర్చుకోవచ్చు, బట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు క్యూబ్ సాల్వ్ చేయడం రాకపోతే, నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను 3x3 ఎలా సాల్వ్ చేయాలని, ఆ వీడియో అయితే చూడండి. ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ మనకి ఇందులో డైరెక్ట్ క్యూబ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఒకటి గ్రీటింగ్ కార్డ్ అనుకుంటుంది, థ్యాంక్స్ ఫర్ బయింగ్ అని చెప్పేసి ఉంది. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అస్ అని రాశారు దీనిపైన. నెక్స్ట్ మనకి ఈ ప్లాస్టిక్ బాక్స్లో క్యూబ్ అయితే వచ్చింది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా బాక్స్ అయితే ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ప్లాస్టిక్ బాక్స్లో వచ్చింది, బాగుంది ప్లాస్టిక్ బాక్స్ కూడా మనకి. నెక్స్ట్ ఇందులో క్యూబ్ అయితే ఉంది. ఇంకా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఈ ప్యాక్ని. ఇది గ్యాన్ క్యూబ్, చాలా స్మార్ట్గా ఉంది, బాగుంది అసలు. చాలా పర్ఫెక్ట్ సైజులో ఉంది మన చేతిలో. గ్యాన్ అని రాశారు ఇక్కడ మనకి. ఇక్కడ లోగో అయితే ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ స్మూత్గా కూడా ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది అసలు. నెక్స్ట్ దీని బాడీ కూడా ఒరిజినల్ ప్లాస్టిక్తో అయితే వచ్చింది, ఒరిజినల్గా ఉంది ప్లాస్టిక్ అయితే. మనం నార్మల్గా చూసుకుంటే నార్మల్ క్యూబ్స్ ఇంత పర్ఫెక్ట్గా అనిపించవు, ఇంత థిక్గా ఉండవు. ఇక్కడ చూసుకుంటే స్ట్రెచబుల్గా కూడా చాలా బాగుంది అసలు, ఎందుకంటే కాస్ట్లీ క్యూబ్ కదా కొంచెం. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోర్ కార్నర్స్కి ఫోర్ కనిపిస్తున్నాయి మీకు యెల్లో కలర్లో మ్యాగ్నెటిక్స్. ఇవి మనం ఒక లేయర్ టు లేయర్ టర్న్ చేసినప్పుడు మనకు బ్రేక్ సిస్టమ్ లాగా అయితే యూజ్ అవుతాయి. అంటే ఒక్కసారి ఇట్లా టర్న్ చేస్తే లాంగ్ వెళ్ళకుండా కరెక్ట్ బ్రేక్ సిస్టమ్ లాగా అయితే మనకు యూజ్ అవుతాయి. ఇలా అయితే ఆగుతాయి. కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ క్యూబ్స్ అయితే. ఇలా పర్ఫెక్ట్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు ఇలా మ్యాగ్నెటిక్స్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం మనం ఎలా రన్ అవుతుంది స్మూత్గా. ఇంత స్మూత్గా అయితే ఉంది మనకి, పర్ఫెక్ట్గా వస్తుంది, స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు ఈ క్యూబ్ ఉంటే మనకి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇంత కాస్ట్లీ పెట్టి క్యూబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 200 రూపీస్లో తీసుకుంటే ఎనఫ్ క్యూబ్ అయితే. ఇది ఎక్కువ సాల్వ్ చేసే వాళ్ళకి, కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఒక స్క్రూ టైప్ లాగా ఇచ్చారు, ఇది టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది మన క్యూబ్ని. నెక్స్ట్ ఈ క్యూబ్ అయితే చాలా బాగుంది మనకైతే చూడడానికి, లుక్ పరంగా కానీ క్వాలిటీ పరంగా. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు, స్ట్రెచబుల్గా కూడా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, కొంచెం సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ క్యూబ్ పర్చేజ్ చేయాలనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.